శ్రీరాముడి జననం నుంచి రావణ సంహారం వరకు రామాయణ గాథలో జరిగిన ఘట్టాల గురించి వినే ఉంటారుగా. మలేషియాలోని కౌలాలంపూర్కి వెళితే ఆ సన్నివేశాల్ని కళ్ళకు కట్టినట్లుగా చూడొచ్చు. వేల ఏండ్ల నాటి ప్రఖ్యాత బటు గుహల పక్కనే రామాయణ కేవ్ ఉంది. దీంట్లో బలరాముడి నుంచి సీతారాముడి వరకు ఎన్నెన్నో శిల్పాలుంటాయి. ఈ గుహ ముందు అడుగు పెట్టగానే 50 అడుగుల ఎత్తుతో హనుమంతుడి విగ్రహం దర్శనమిస్తుంది. సున్నపు రాయితో సహజ సిద్ధంగా ఏర్పడిన విశాలమైన ఈ గుహ లోపల దేవాలయాలతో పాటు వాల్మీకి రామాయణ కథ మొదలుపెట్టిన ఘట్టం నుంచి రామాయణ ఇతిహాసం ముగిసే వరకు ఎన్నో సన్నివేశాలు ఉంటాయి. ఆయా పాత్రలన్నీ పెద్ద పెద్ద విగ్రహాలుగా ఎంతో అందంగా కనిపిస్తాయి. వందలాది విగ్రహాలతో కథ అంతా కళ్ళకు కనిపిస్తుంది. గుహ లోపల రంగుల లైటింగ్ ప్రదర్శనల మధ్య ఉన్న ఈ శిల్పకథను చూడడానికి సందర్శకులు బారులు కడుతుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.